Hi friends, welcome to our channel. ఈ రోజు శ్రీరామ నవమి స్పెషల్. శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్ లోకి వెళ్దాం. వడపప్పు పానకానికి ముందుగా చాయ పెసరపప్పుని 1.5 గంట దాకా, గంట నుంచి గంటన్నర 2 గంటల లోపల నాననిచ్చుకోవాలి. దీన్ని నీట్ గా 2-3 సార్లు వాటర్ తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఇలా వడకట్టుకోవాలి. మొత్తం ఎక్సెస్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. అంతలోకి మనము పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఆ వాటర్ వెళ్ళిపోయే లోపల 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఏ కప్పు అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుకి 4 రెట్లు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలి. ఇందులో 1½ టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకులు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి 3 యాలకుల్ని పొడి చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. బెల్లంలో ఉన్న నలకలు, వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది. మనకి యాలకుల పొడి, మిరియాల పొడి బాగా సాఫ్ట్గా వేసుకున్నట్టయితే ఈ బెల్లం వాటర్ ముందు స్ట్రైన్ చేసుకున్న తర్వాత అయినా ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. పానకం రెడీ అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టమైనటువంటి పానకం రెడీ అయింది. ఇప్పుడు వడపప్పుని మనము ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డైరెక్ట్గా ఇలాగ నానబెట్టి తీసిపెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. కానీ ఇప్పుడు పందిళ్ళల్లో అలాగా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇంకో రకం వడపప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 చిన్న పచ్చిమిరపకాయని సనసనగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1½ టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు మనకు మామిడికాయ చాలా మంది బాగా ఇష్టంగానే తింటారు. మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అందుకని 1 టేబుల్ స్పూన్ పచ్చిమి మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1½ టీ స్పూన్ లెమన్ జ్యూస్, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వడపప్పు రెడీ అయిపోయింది. రాముల వారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. రాముల వారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం రెడీ అయింది. అలాగే తులసి కూడా రాముల వారికి చాలా ఇష్టం. ఇలా నైవేద్యంలో పెట్టేటప్పుడు పానకంలో కానీ వడపప్పులో కానీ 1-2 తులసి ఆకులు వేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.